స్వామీ, మా ఊరి పండుగగాడు బాగుంటే నా కాళ్ళు విరగొట్టుకునేనా సరే నీ కొండకి మోకాళ్ళ మీద నడిచొస్తా. మా కుటుంబం అంతా దుంపనాశనమైనా పర్వాలేదు కానీ మా పండుగకు ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ అంతా అడుక్కునైనా సరే నీకో వెండి కిరీటం చేయిస్తాం. మా పండుగగాడికి ఎక్కడో ఓ చోట మంచి ఉద్యోగం ఇప్పించు. అంతకు మించి ఏదైనా అడిగితే నీ ఎడం కాలు చెప్పిచ్చు కొట్టు. నేను ఒక మాట అడుగుతాను, మీరేమీ అనుకోకండి. మీకోసం మీరు మొక్కుకోకుండా ఎవరో పండు కోసం ఆ దేవుని మొక్కుతున్నారే, ఇంతకీ ఎవరండి ఆ పండు? రాయలసీమను రత్నాల సీమగా మార్చిన ఇంద్ర. ప్రత్యర్థుల పాలట సింహ స్వప్నమైన నరసింహనాయుడు. మాస్ కోసమే పుట్టి మాస్ కోసమే పెరిగిన మమ్మమ్మ అని అంటామనుకున్నావా? కాదు, వాడొక వెధవ. వెధవన్నారా? వెధవ, వెధవలకే వెధవ. మరి అతను బాగుండాలని దేవుడికి మొక్కుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా, వాడు చెడిపోయిందే కాక ఊరందరినీ చెడగొడుతున్నాడు. వాడికి ఉద్యోగం దొరికి ఈ ఊరు వదిలిపోతే ఈ ఊరికి పట్టిన దరిద్రం వదులుద్దని. అంతేదవా, ఈ భీమవరానికి బిగ్గెస్ట్ ఎదవా. ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు. నన్ను ఉంచుకోకూడదు, ఏడు బోల్డ్ అంది ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఆవిడ అడిగింది జోకర్ ని, బ్రోకర్ ని కాదు. ఏంట్రా అన్ని కట్టగా ఉన్నాయా? అన్ని సెట్ చేసి తెచ్చా, తీసుకో కొట్టు. ఇదేం షో బొంగులో షో? ఇక్కడ షో పండు. తర్వాత పందానికి ఏం పెడతావునైనా? ఈసారి వాడి ప్యాంట్ పెడతాను. ఉంగరాలు, గొలుసు, షర్టు, ఇప్పుడు ప్యాంటా? దొరక్క దొరక్క పుట్టినరోజు నాడు నీకు దొరికానేట్రా బాబు. నీకో దండం, నీ ప్యాక్కో దండం. వద్దురా బాబు, వద్దు. కర్మ కర్మ, ఈనాడు చేసుకున్న పాపం. అయ్యో, చెత్త ముండా కొడుకు, నా పొరువంతా తీసేశాడు. ఏంటండి అవతారం? అవతారమా? నీ కన్న కొడుక్కి తండ్రినైనందుకు నాకు ఈ కర్మే. ఆ రాంబాబు గడి బట్టలు నగలు తీసుకుని ప్యాకెట్లో పోగొట్టాడంటే నీ కొడుకు. అటు నానేమో పంచాయతీ పెట్టి 10,000 కడతావా, నీ బట్టలు ఉపదేస్తావని నా బట్టలు ఉపదించాడే. మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు, చల్లటి మజ్జిగతేనా? అందులో రెండు ఏంట్రిన్ చుక్కలు కూడా వేసి. అవే మాటలండి, అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా? నిన్న సాయంకాలమే 4 బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను. ఓ సీనియం, మొగుడు పోయినా పర్వాలేదు కానీ బొట్టు పిల్లలు మాత్రం కావాలి. పొగొస్తాను అంటించేశాడే ఏంటిడు. రాగండి, మీరన్న మాటలకి నా కొడుకు ఏ అగాచి చేసుకుంటున్నాడో ఏమో. ఆహా, అంత అదృష్టం కూడానా నాకు? గ్రహచారం, నాంచారం, పోచారం, బాన్ భాంబ్రియా, మృగుజాది బజావ్. అంటే ఏదో ఒక రోజు ప్రతి మనిషిలో మార్పు వస్తుందని దాని అర్థం. దాని అర్థం అది కాదే తండ్రి రామచంద్రయ్య, నాకు తెలిసి అర్థం అది. తల్లి యశోద. ఏంటి కన్నయ్య? నేను అలా ద్వారక దాకా వెళ్ళి వస్తాను. వెళ్ళిరా కన్నయ్య, నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను. సంతోషం. ఈ పట్టుకు, ఎవడైతే జరిగింటి ఇస్తాడో వాడే పులాసులే కూడా ఇస్తాడు. కృష్ణ చిన్ని కృష్ణ. ఏంటి నాన్న? ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చెళ్ళు నాయన. అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను. నీకెందుకు ఆ శ్రమ నాయన? నేను నీకు ఇస్తాను.